పవని గారు ప్రైజ్ ది లార్డ్ అక్షయ అభిషేక్ అజయ్ అఖిల్ చారు లాస్ట్ ఈట అని పెట్టారు తప్పనుకుంటున్నాను నేను లాస్ట్ లో ఈటన్ అన్నారు ఈటన్ అంటే తినేయడం కదా ఈటన్ 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 అదేంటమ్మా ఈడెన్ అనుకుంటా ఈడెన్ కి ఈటన్ అని పెట్టారమ్మో చెప్పండి కరెక్ట్ నేమ్ చెప్పండి ఈడెన్నామో కాదు పేరు చెప్పండి కరెక్ట్ పేరు చెప్పండి ఈడెన్నా ఈటెన్నా ఈడెన్ అంటే ఏదేను ఏదేను తోట పేరు ఈడెన్ అప్పుడు ఈఏ డిఎన్ పెట్టాలి కదా ఈతన్నా ఓ ఏ అప్పుడు టిఏఎన్ టిఏఎన్ కాదు టిఏఎన్ పెట్టాలి టిఏఎన్ నేను రాశాలే ఈతన్ ఓకే ఏతాను కదా మా మింతల్లి ఏతాను హేమాను కీర్తనలో ఉంటారు కదా ఆ ఏతాను రాసిన కీర్తన ఏమో హేమాను రాసిన కీర్తన కీర్తనకారుడు ఏతాను ఏతాను పేరున ఎన్ని కీర్తనలు ఉన్నాయి తెలుసా మీకు ఎవరికైనా అమ్మా పావని మీకు పంపించే నోట్స్ పావని గారు ఏతాను పేరున ఎన్ని కీర్తనలు ఉన్నాయి ఏ రచయిత దావీద్ పేరు ఎన్ని ఉన్నాయి మోషే పేరు ఎన్ని ఉన్నాయి అంత నోట్స్ పంపించారు పావని అక్క హఠాత్తుగా స్టార్ట్ చేస్తారు కీర్తనలు ధ్యానాలు కదమ్మా అమ్మ 39వ కీర్తన వరకు వచ్చానమ్మా చరణాలు సూపర్ అన్నా మీరు పట్టుకున్నారంటే అలాగ అయిపోతాయి అలాగా 39 ముందే అన్ని కీర్తన తాలూకా హెడ్డింగ్ రాసేసుకున్నానమ్మా ఇదిగోమ్మా 56 57 అలా ఫస్ట్ లైన్స్ రాసేసుకున్నాను అన్నమాట నూట 50 ఇవి కంప్లీట్ అయిపోతాయి రోజుకు 10 వస్తానమ్మా చాలా ఎక్కువ అన్నా బట్ అంటే అంటే రైమ్ అంత కుదరాలి కదన్నా ప్రాస అంటే యతి ప్రాసలు పాటించను కానీ అందులో ఖచ్చితంగా వాక్యంలో పదాలే పడాలి కదమ్మా ఆ కీర్తన ఏముందో రాయాలి అట్లీస్ట్ 3 లైన్స్ రావాలి ఫస్ట్ లైన్ లో ఆ కీర్తన తాలూకు నెంబర్ ఉంటది ఇక మిగతా 3 లైన్ లో ఆ కీర్తనలో దేవుని గురించి యేసుక్రీస్తు రిప్రజెంట్ చేసే మాటలు ఏమంటో చూసుకో ఆ మాటలు 3 రాస్తా అన్నమాట అన్నా మీరు ఇలా ఉండే ఉండే ఆఖరికి మన పేర్లన్నీ కూడా మీరు పాట రాసేస్తారన్న అది ఆల్రెడీ మిన్నితలు రాయించింది కదా మన అందరి పేరుతో రాజేష్ గారు రాశారుగా అన్న రాశారు మీరు రాసే పద్ధతి వేరుగా ఉంటదన్న మీరు ఖచ్చితంగా రాస్తారు ఈరోజు స్టేసీ ఫ్రెండ్స్ వచ్చారు చాలా మంది స్టేసీ రీనేమ్ చేసుకోలేదు అందరి పేరు పెట్టేయాలి మరి స్టేసీ తల్లి మీ ఫ్రెండ్స్ స్టేసీ ప్రీత్ లార్డ్ అడ్మిట్ చేసుకో అక్కడ ఏతాను 89వ కీర్తన రాశాడు ఎప్పుడైనా అడిగితే చెప్పాలి మీరు అక్షయ ఏతాను స్టేసీ అందరు వాళ్ళ పేర్లు కూడా రీనేమ్ చేస్తావా మరి వాళ్ళ పేర్లు కూడా పెట్టు అమ్మా అమ్మా మా పాప స్టేసీ చేయలేకపోవచ్చు మీరే చేయండి ఎవరైనా స్టేసీని అడిగి ఏది మ్యూట్ లో ఉంది ఇంకా నీది అన్మ్యూట్ చేసుకో
ఓకే వాళ్ళిద్దరు పేర్లు చెప్పమ్మ మీరు చెప్పండి పిల్లలు ఎవరి పేరు చెయ్యొచ్చు చెప్పండి ఉండండి ఉండండి ఫస్ట్ నిషిత స్టేసీ స్టేసీ పక్కనే ఉన్న పాప పేరేంటి ఇంకో పేరు అయిపోయింది ఇంకా మొత్తం మూడు పేర్లు వచ్చాయా ఇంకా మీరు ఒకే చేయలేదు అనుకుంటున్నా పుష్ప అట చూడండి రిషిత పుష్ప స్టేసీ అమ్మా ఎవరు ట్రై చేస్తున్నారు చేయండి రీనేమ్ చేయండి అమ్మా అమ్మా ప్రజలమ్మా ప్రెజర్ తల్లి పిల్లలు మరి స్టార్ట్ చేద్దాము నిన్న మీకు ఒక పాయింట్ ఇచ్చాను కదా ఎవరి కోసం ప్రార్థన చేయమని చెప్పుకున్నాం ఎవరైతే సంఘస్ఫూర్తి రావట్లేదో వాళ్ళ గురించి వాళ్ళ గురించి ఓకే మరి చేశారా మీరు పిల్లలు చేసామక్క నువ్వు చేసావు ఓకే మిగతా పిల్లలు అందరు మర్చిపోయారు అబ్బో ప్రిస్కిల్ చేశారు ఓకే సరే అయితే నిన్న చెయ్యని వాళ్ళు ఎవరున్నారు ఈ రోజు చెయ్యండి ఒక్కళ్ళు చెయ్యండి టైం వెరీ గుడ్ సెలీనా సోనిక ప్రేయర్ చేయమ్మా వన్ వెరీ గుడ్ టూ పిల్లలు ఆగు ఆగు నువ్వు అన్నావు కానీ సోనిక నువ్వు అన్నావు కానీ వాళ్ళు ఇంకా పొజిషన్ లో కాలేదు ఫాస్ట్ గా వెళ్ళిపోయావు వాళ్ళు ఇంకా పొజిషన్ లోకి రాలా పిల్లలు పిల్లలు వన్ నీల్ డౌన్ చేయాలి లిల్లీ ఇప్పుడు దిగుతుంది ఇంకా ఇప్పుడు దిగుతున్నారు చూ చేతులు జోడించండి అలంకృత ఆహ్లాదిత చేతులు జోడించాలి అందరూ బాబా లేకున్నారు చూడండి ఓకే త్రీ కళ్ళు మూసేయాలి ఇప్పుడు చేయతారు జయగల్ జయగల్ దేవ కృపకల్ తండ్రి మంగళ పాదాలు లెక్కలేని వందనాలు స్థుతులు స్థుతాలు చెల్లించుకుంటున్నాం తప్ప ఇంతవరకు మీ కష్టమ్మ రక్షణంలోనని కాచి కాపాడినందుకు మీకే వేలాది వందనాలు స్థుతులు స్థుతాలు చెల్లించుకుంటున్నాం తప్ప దేవ జోషువా డానియల్ గురించి దయచేస్తున్నాం ప్రభు అతను తను రావట్లేదు ప్రభు సండే స్కూల్ కి మీరే సహాయం దయచేయండి ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ సండే స్కూల్ కి రాలేకపోతున్నారు ప్రభు మీరే సహాయం దయచేయండి వాళ్ళందరికీ ఉన్న నెట్ ప్రాబ్లమ్స్ అన్ని నెట్ ప్రాబ్లమ్స్ రాకుండా చక్కగా ప్రతిరోజు లెసన్స్ నేర్చుకునేటట్లు సహాయం దయచేయండి ప్రభు వాళ్ళందరికీ ఉన్న ఆన్లైన్ క్లాసెస్ టైమ్స్ అడ్జస్ట్ చేసుకుని మాతో పాటు సండే స్కూల్ కు లాగిన్ అయ్యేటట్లు సహాయం దయచేయమని నిత్య కుమార్ అని యేసుక్రీస్తున్నాం అని ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ మా పావనమ్మ నువ్వు చేసేస్తావా పిల్లలు ప్రార్థన చేసుకున్నా అందరు అలాగే ఉండండి పొజిషన్ లో కళ్ళు మూసుకోవాలి ప్రార్థన మహోన్నతుడా శక్తి మంచుడా దయ్యలు మా ఎస్ అయ్యా కృప్తలు మా తండ్రి
మీ బంగారు పాదానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. గడిచిన కాలం అంతా కూడా ప్రభా మీ కృపలో మీరు ఎక్కడ చాటి మమ్మల్ని దాచావు, కాచావు, కాపాడేవు తండ్రి. వందనాలు మమ్మల్ని సజీవుల సంఖ్యలో వరుసలో ఉంచే వందనాలు అయినా. సజీవుడమైన నేను మిమ్మల్ని స్తుతించడానికి ప్రభా మమ్మల్ని సజీవులకు వచ్చిన విధానానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయినా. ఇదిగో ప్రతిదినం మళ్ళీ ఈ సాయంకాల సమయంలో కూడా మా చిన్న బిడ్డలైన వారందరితో కలిసి మీ పాదాల చెంతకు వచ్చాము తండ్రి. జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా సండే స్కూల్ కార్యక్రమాన్ని దినాన్ని మేము ప్రారంభించుకోవచ్చుండగా పరిశుద్ధాత్మక ప్రారంభం నుంచి ముందు వరకు నీవు తోడుగా ఉంటుంది తండ్రి. మీకు వందనాలు. ఎంత నిమిత్తం అనేక మంది బిడ్డలు రాలేకపోతున్నారు తండ్రి, మాకు తెలియదు కానీ నీవు ఎరిగిన దేవుడు ఏ ప్రభా, సహాయం చేయండి. ఎంతమంది అయితే ప్రభా నెట్వర్క్ కారణంగా రాలేకపోతున్నారు, వారందరికీ కూడా నెట్వర్క్ మీరు అనుగ్రహించండి, ప్రసాదించండి దేవా. మీకు వందనాలు. చక్కగా రావడానికి సహాయం చేయండి. ఎవరైనా నాయన క్లాసెస్ ను బట్టి రాలేకపోతున్నారేమో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ సమయంలో వారికి ఎటువంటి డిస్టర్బెన్సెస్, ఆటంకములు లేకుండా నీవే సహాయం చేయి. వందనాలు. ఒకవేళ ప్రభా నాయన వారు తెలుసుకోవడం సమయాన్ని వృధాగా చేసుకుంటున్నారేమో, వారిని మీరు దర్శించండి, వారితో మీరు మాట్లాడండి, వారిని ప్రభా ఈ సమయానికి మీరు సండే స్కూల్ కి నడిపించి తండ్రి ఇంకా ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా వెళ్ళడానికి సహాయం చేయండి. చేయవచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఆయన. ప్రతిదినం ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు ప్రభా, మీకు వందనాలు. ఆయన అంత గొప్ప దేవుడు ప్రభా. ఇన్ని దినాలు కూడా నాయన తండ్రి ఘనంగా జరగడానికి మీరు సహాయం చేస్తారు. ఎంత గొప్ప ప్రణాళిక ఉద్దేశము ప్రభా మీకు నాయన తండ్రి కార్యక్రమాన్ని బట్టి ఉన్నది నాయన. మీకు ప్రార్థనలు చేయవచ్చిన బిడ్డలందరినీ మీ కృపాస్థలకు సమర్పణ చేసుకొచ్చున్నాను నాయన. ఇంకా నేర్చుకోవడానికి సహాయం చేయండి. ఈ దినాల ప్రభా మీరు మాత్రం ఏ మాట్లాడని ఉద్దేశించినారు పరిశుద్ధాత్మ, మీకు వందనాలు నాయన. యాక్షన్ సాంగ్స్ విషయంలో నీవు సహాయం చేయి. హోంవర్క్ విషయంలో కృప చూపించి ప్రభా. బిడ్డలందరూ చక్కగా చురుకుగా పాల్గొనడానికి సహాయం చేయండి. బద్ధకం నీరసం ప్రభా విధించి వేసుకుని నాయన తండ్రి మీ సన్నిధిలో ఘనంగా మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయండి తండ్రి. ప్రత్యేకంగా లెసన్ చెప్పుచున్న ప్రభా నైనా ప్రశాంతి అతను మీ కృపాస్థలకు సమర్పణ చేసుకొచ్చున్నాను తండ్రి. అయ్యా నీవు సహాయం చేయి. మీ పరిశుద్ధాత్మ అభిషేకము ప్రత్యేకంగా మాకపై ఉంచి ప్రభా మీరే సూటిగా మా అందరితో కూడా మాట్లాడి మమ్మల్ని బలపరచమని తండ్రి. మీకు వందనాలు. రేపటి విషయంలో సహాయం చేయి. ఎవ్వరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ రాకుండా మీరే కృప చూపించి తండ్రి. ప్రతి నాయన ఫోన్ ని, కంప్యూటర్స్ ని, ల్యాప్టాప్స్ ని అన్నింటినీ కూడా మీరు ముద్రించండి. మీ స్వాధీనంలో ఉన్న బిడ్డలందరినీ కూడా తీసుకునండి ప్రభా. వందనాలు నాయన. మరి ముఖ్యంగా జోషియాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మాకు అనుగ్రహించిన ఈ గొప్ప జీవుని బట్టి మీకు వందనాలు నాయన. అన్న కుటుంబాన్ని దీవించండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి అక్రత అవసరం మీరు తీర్చండి. వందనాలు. శాల్యమై గారిని బట్టి మీకు వందనాలు. ఎంతో బలమైన పరిచయం చేస్తున్నారు ప్రభా. మీరు దీవించండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారి కుటుంబాన్ని కూడా మీ కృపాస్థలకు సమర్పణ చేసుకుంటున్నా. నిమ్మకుని బట్టి వందనాలు నాయన. మంచి ఆరోగ్యాన్ని బట్టి, శామకుని బట్టి, మెన్ని బెనెత్తుని బట్టి, ప్రజలను బట్టి, నన్ను బట్టి, ప్రశాంతకుని బట్టి, అయ్యా చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి నాయన, అక్కల అన్నలందరినీ బట్టి మీకు స్తోత్రాలు చెల్లించు. ఇదిగో నాయన ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు అప్ప చెప్పుకుంటూ మీరే యాజపెట్టు మా మధ్యకు దిగి వచ్చి మీ నామ మహిమార్థమే దీన్ని జరిగించుకుని నీవు మాత్రమే మహిమను పొందమని సమస్త మహిమాగంతా ప్రభావం మీకే చెల్లించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామన్న అడిగి ప్రార్థించి వేడుకుంటూ నామ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. థాంక్ యూ సో మచ్. పిల్లలు అందరు కూడా ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా పిల్లలు? ఎంత బాగున్నారు? చాలా బాగున్నారా? ఎంత బాగున్నారా? ఎంత బాగున్నారా? లేదక్క ఇంత బాగున్నా, లేదక్క ఇంత బాగున్నా, లేదక్క ఇంత బాగున్నాం, ఇంత బాగున్నాం అక్క. ఓహో అందరు ఎంత బాగున్నారని చెప్తున్నారు. వెరీ గుడ్. సూపర్. దేవుని కృప వల్ల మనం అందరం కూడా చక్కగా ఆరోగ్యంగా, సురక్షితంగా, క్షేమంగా, అన్ని విధాల సమృద్ధితో ఉన్నాం కదా. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇవాళ సండే స్కూల్ ని వచ్చిన మీరందరికీ కూడా ఒక్కసారి మీ వీడియోస్ ఆన్ చేసుకుంటారా? యాక్షన్ సాంగ్స్ దేవుని స్తుతించడానికి మీరందరూ రెడీగా ఉంటారనా అర్థమైపోతున్నా. లేదునంటే లేదు, మీ స్తుతించడానికి రెడీ లేదన్నమాట. ఎవరైతే వీడియోస్ ఆన్ చేసుకున్నారో మీ మీ పొజిషన్ కి వచ్చేయండి. దేవుని మహిమపరచడానికి యాక్షన్ సాంగ్ చేద్దాం. మిన్నీ అక్క అందరూ మొత్తం వీడియో ఆన్ చేసేసారు. అబ్జర్వర్స్ ఉన్నారు అంటే వీడియో ఆఫ్ లో. సూపర్ సూపర్. ఈ రోజు మన పిల్లలందరూ వెరీ గుడ్. పిల్లలు వెరీ గుడ్, సూపర్ ఎక్సలెంట్. సో యాక్షన్ సాంగ్ చేద్దామా? బ్లెస్ యు మోనాలిసా. ఎవరు? అలు రోహిణి కూడా. రోహిణి
బ్రేక్అవుట్ రూమ్స్ ఓపెన్ చేద్దాం అక్క, ఒకసారి పిల్లలకి నిజంగా చూపించాలి ఎలా ఉంటుందో. అంటే రోహిణి ఇందాక చూశాను నేను, రోహిణిని ఇందాక చూశాను, తను ఏదో స్కూల్ డ్రెస్ లో ఉన్నట్టుంది అందుకని ఆఫ్ చేసింది అనుకున్నాను. అంతేనా రోహిణి? రోహిణి ఎక్కడ లీవ్ అయిపోయింది, దెబ్బ అయిపోయిందా పాపం, డ్రెస్ మార్చుకొని వస్తున్నా. మొన్న మనం బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ఒకటి చేసాం కదా పిల్లలు, స్టేజ్ చక్కగా ఇంట్రడక్షన్ ఇచ్చాము, కానీ ఒక్కసారి మనం చేయగలిగాము, టైం దొరకలేదు కాబట్టి ఇప్పుడు మనం ఆ పాటను మళ్ళీ ఇంకోసారి చేద్దాం పిల్లలు. వచ్చేయండి మీ పొజిషన్స్ కి, చేసేద్దాం. కేవలం ఒకటే ఒకటి, ఆయన మనల్ని ప్రేమించాడు కదా, ఎంతగా ప్రేమించాడో చూసారా ఈ పాటలోనే ఉంది కదా, ఎంతగా ప్రేమించాడో. ఒకవేళ మనం మా పొజిషన్ లో ఉంటే మనం చెప్పగలమా, నేను నేను ప్రేమిస్తున్నాను సో నేను మనసు కూడా వేసి నాకు మరణిస్తాను అని చెప్పడానికి అవుతుందా? అవుతా కదా. ఒకసారి మనము ఆ ఒక పొజిషన్ లో ఉండి దేవుడు మన కొరకు చేసిన భారాన్ని ఆ త్యాగాన్ని ఒక్కసారి ఊహించుకుంటే మనకి అసలు అవ్వదు పిల్లలు, ఎంత గొప్ప త్యాగం కదా, కేవలం నిన్ను నన్ను ప్రేమించాడు. సో మరొక్కసారి చెప్తామా, ఏసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన ఒకరికి నేను పిలుస్తానని చెప్పి మన ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలిచేద్దాం. చేద్దామా ఇంకోసారి, ఆర్ యు ఆల్ రెడీ అక్క? ఎవరు రెడీగా లేరు అక్క, నేను వెళ్ళిపోతున్నా. అయ్యో అయ్యో మిన్నక్క, మిన్నక్క మిన్ని అక్క, నువ్వు నిన్న లేవు గాని ఎంత మంది మీకేమి ఇష్టం అంటే మిన్నక్క పాటలు ఇష్టం అంటారు, యాక్షన్ సాంగ్స్ ఇష్టం అంటారు, ప్రజలకి సాంగ్స్ ఇష్టం అంట. మరి అయోధ్యలేస్తే ఎలాగ మిన్ని అక్క? పిల్లలు నమ్మనా? అయ్యో అక్క మేము అబద్ధం ఆడమక్క, ప్రజలక్క నువ్వే చెప్పక్క. అందుకే మిన్ని అక్క రావాలి రోజు సండే స్కూల్ కి కదా, మిస్ అయిపోయి పిల్లల్ని అంటున్నా మాట్లాడి. అవునా పిల్లలు, నిజమేనా నిజమేనా?
ఆర్ యు ఆల్ రెడీ అంటే మీరందరూ కూడా ఒక్కసారి గట్టిగా ఓ ఎస్ ఎస్ అంటారా? ఆర్ యు ఆల్ రెడీ పిల్లలు? ఓకే రెడీ కాబట్టి ఇంకోసారి చేసేద్దాం, దేవుని మహిమ చేద్దాం. హోంవర్క్ చెకింగ్ కి ముందు అక్క ఒక చిన్న టెస్ట్ మనీ చెప్తారని చెప్పారు, సో ఓవర్ టు అక్క. అగైన్ గుడ్ ఈవినింగ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా ప్రైజ్ ది లార్డ్. ఎంత మంది అయితే యాక్టివ్ ఉన్నారో, ఎంత మంది అయితే నెక్స్ట్ యాక్టివిటీకి రెడీగా ఉన్నారు, వాళ్ళందరూ గట్టిగా yes yes Jesus అంటారా? Yes yes yes, that's my super smart kids, I know that. Okay పిల్లలు, ఓకే నిన్న మీరందరూ లెసన్ విన్నారు కదా, అందరికి గుర్తుందా మంచిగా? ఓకే యాక్టివిటీస్ చేస్తారా? వావ్ సూపర్. అండ్ హోంవర్క్? ఎస్ ఎస్, మీరందరు హోంవర్క్ చేశారు, యాక్టివిటీస్ చేసేసారు. అయితే ఒక చిన్న టెస్ట్ మనం చెప్పే ముందు చిన్న వార్మప్. ఓకే ఓకేనా? మీ అందరికి నిన్న చెప్పిన క్యారెక్టర్స్ అని గుర్తున్నాయా? అయితే ప్రజ్వలక్క నా కోసం చిన్న హెల్ప్ చేయండి. నేను పిల్లల్ని డెబోరా గురించి ఎవరైనా చెప్తారంటే జస్ట్ ప్లీజ్ అన్మ్యూట్ దెమ్. ఓకే పిల్లలు, నిన్న మనం చెప్పుకున్న ఫస్ట్ క్యారెక్టర్ పేరేంటి? డెబోరా. డెబోరా తెలుగులో కదా, దాని గురించి ఒక్క ఫోర్ వర్డ్స్ ఆర్ అట్లీస్ట్ టూ వర్డ్స్ ఎవరు చెప్తారో దే కెన్ రైజ్ ద హ్యాండ్ అండ్ స్పీక్ ఇట్ అవుట్. చెప్పండి, ఎవరైనా చెప్పండి, టూ వర్డ్స్ అయినా చాలు. ఎస్ తల్లి, అన్మ్యూట్ చేసుకో నిషిత. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అన్న చెప్పు.
అక్క దెబోరా ఒక ప్రవక్తిని అక్క. వెరీ గుడ్, నెక్స్ట్. అక్క తను బరాకుతో తన దర్శనానికి ఏసయ్య చెప్పమన్నా చెప్తాది అక్క. అప్పుడు అప్పుడు అలాగే జరుగుతుంది అక్క. ఎస్ ఎస్ పిల్లలు, అలాగే నెక్స్ట్ ఇంకొకరు, ఇంకో సెకండ్ థర్డ్ వర్డ్ ఎవరు హ్యాండ్ రేస్ చేస్తున్నారు? ఆకాశ అక్షయనా సంబంధం అఖిల్, యా షీఈ్ ద లీడర్, షీఈ్ అ కరేజియస్ ఉమెన్, చాలా ధైర్యం కలిగిన వ్యక్తి కదా, తాను ఒక లీడర్ కదా. మరి మీలో ఎంత మందికి అలాగే చాలా కరేజియస్ గా బ్రేవ్ గా లీడర్ లా ఉండాలనుకుంటున్నారు? నిన్న ఎవరో కూడా ఒక చెప్పారు కదా, నేను ప్రజ్వల అక్కలాగా హోస్టింగ్ చేస్తాను అని కదా పిల్లలు. మరి మీరందరూ అలాగే కరేజియస్ గా లీడర్షిప్ క్వాలిటీస్ రావాలంటే ఏం చేయాలి? గాడ్ కి ప్రేయర్ చేయాలి, అవునా? మరి డెబోరాకి ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి కదా, మరి మీరు కూడా అలాగే ప్రేయర్ చేస్తారా? మీ అందరు లీడర్స్ అవ్వాలనుకుంటున్నారా? ఎస్, హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్ ఎస్, అందరు చాలా బ్రేవ్ గా కరేజియస్ గా ధైర్యంగా ఉండాలనుకుంటున్నారా? హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్, అందరికి కూడా అలా దేవుడి నుంచి వాయిస్ వినాలని ఉందా? దేవుడిని మాట్లాడితే నీకు వినాలని ఉంది కదా. ఎస్ ఎస్ ఎస్, దాట్స్ మై కిడ్స్. ఎస్, మీరందరూ దేవుడికి చాలా ఇష్టమైన పిల్లలు. ఎస్, ఎంత మంచి గుర్తుపడి. ఎస్, మీరు ఇలాగే దేవునికి ప్రేయర్ చేస్తూ దేవా నాకు ఇట్లాగ జ్ఞానం ఇవ్వు. మరి ఆమె కౌన్సిలింగ్ అండ్ జడ్జ్ అంటే ఎంతో జ్ఞానం కావాలి పిల్లలు. మరి మీరు కూడా నాకు వైజ్ గా జ్ఞానం కలిగి ఉండాలని ఉందా? ఎస్ కదా. ఎస్, సో ప్రే, దేవుడికి ప్రేయర్ చేయండి. మీకు ఏం కావాలో అడగండి. లీడర్ అవ్వాలా, హోస్టింగ్ చేయాలా, ధైర్యం కావాలా, ఏం కావాలి? జ్ఞానం కావాలా, జడ్జ్ అవ్వాలా, ఏం అవ్వాలి? గాడ్ విల్ గివ్ యూ దట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్యారెక్టర్ బరాక్. బరాక్ ఏం చేశాడు? నాను జస్ట్ 2 words లో చాలు. ఎస్ ఎస్ అఖిల్ చెప్పు, నాను అన్మ్యూట్ చేస్తాను. అన్మ్యూట్. అక్క బరకు, బరకుని డెబోరా వెళ్ళి నువ్వు 10,000 మెంబర్స్ ని కలెక్ట్ చేసుకొని హిల్ పైకి వెళ్ళు, అప్పుడు దేవుడే నేను మంచిగా నడిపిస్తాడు అని డెబోరా చెప్పింది బరాకు. అప్పుడు ఏమంటున్నాను బరాకు? భయపడతారు అక్క, నేను వెళ్ళను, వస్తేనే రాకుంటే నేను వెళ్ళను డెబోరా అమ్మా అంటాడు కదా, ఎందుకంటే డెబోరా వాళ్ళకి తల్లిగా కూడా పరిగణించబడింది కదా. ఓకే, మరి మనము దేవుడు మనకేమైనా పని చెప్తే మరి ఎవరు మనం భయపడతామా? అలాగా చేసేస్తామా? అలాగా పిల్లలు మనం అలా భయపడదామా, లేకపోతే దేవుడు నాకు పని చెప్పడం చేసేద్దామా? సో దీని మీద చేసేద్దాం. ఎస్ 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 పిల్లలు. సో పిల్లలు, అలాగే పిల్లలు, దేవుడు కూడా నాకు కూడా ఇట్లాంటి ఒక చిన్న సాక్ష్యం ఇచ్చారు పిల్లలు. అది నేను మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పిల్లలు. ఏంటో తెలుసా పిల్లలు, నేను టీచర్ ఈ సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ అయినప్పుడు శ్యామలక్క నాకు ఒకే ఒక మాట చెప్పారు పిల్లలు, మనకి దేవుడు ఏ పని చెప్పినా గానీ నో అని అనుకుంటే చేయాలి అని. ఏమనుకుంటే చేయాలి పిల్లలు? దేవుడు ఒక పని చెప్తే నో అనే మాట అనకూడదు. ఏమైనా సరే నీకు వచ్చా నీకు రాదా అది అనవసరం, అది దేవుడు చూసుకుంటాడు. ఫెయిల్ అవుతావా పాస్ అవుతావా, సక్సెస్ ఆ ఫెయిల్యూరా మనకు అనవసరం. ఎందుకు? దేవుడు చూసుకుంటాడు. చెప్పింది ఎవరు? దేవుడు కదా. అలాగే పిల్లలు, ఎప్పుడైతే నాకు అక్క మాట చెప్పారో అప్పటి నుంచి కూడా నా దగ్గరికి ఏ దేవుని పని ఏదొచ్చినా గాని పిల్లలు నేను ఎప్పుడు కూడా నో అనుకుండా చేశాను పిల్లలు. దాన్ని బట్టి అలా అన్నిట్లో నాకు సక్సెస్ రాలేదు పిల్లలు, ఫెయిల్ అయ్యాను, బాధపడ్డాను, ఒక్కొక్కసారి రాలేదు. అయినా కానీ దేవుడు ప్రతి దానిలో కూడా మనకు నేర్పిస్తారు కదా. ఫెయిల్యూర్ ఇస్ అ స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ కదా పిల్లలు. ప్రతి దానిలో దేవుడు నాకు నేర్పించారు. అలాగే మీరు కూడా పిల్లలు, దేవుడు మనకి ఏమైనా చెప్తే బరాకు లాగా మనము భయపడొద్దు. పోనీ అది అవిశ్వాసం అంటాం, భయం అంటాం, అది మనం చెప్పలేము. ఎందుకంటే అది బైబిల్లో మెన్షన్ చేయలేదు కాబట్టి. నేను నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన సాక్ష్యం నేను ఏం చెప్తున్నాను అంటే, దేవుడు మాకు పనిచ్చినప్పుడు నేను చేసినప్పుడు దేవుడు నాకు ప్రతి దానిలో నాకు తోడుగా ఉన్నారు, నన్ను చాలా గ్రో చేశారు. ఇంకా మొన్న అయితే మన శాలే మనకు చిన్న ఎగ్జాంపుల్, చర్చ్ లో ఒక పాట పాడమన్నారు, నాకేమో రాదు, నాకు భయం వేసింది, నాకు చెప్పలేదు, కానీ నేను భయపడ్డాను. కానీ దేవుని పని కదా, పాడినాను వచ్చి అనకూడదు కదా. పాడాను, తప్పే పాడాను, కానీ దేవుడు నాకు సహాయం చేస్తారు కదా. చేస్తారు పిల్లలు అలాగే. అందుకే దేవుడి కార్యము ఏ పనైనా మిమ్మల్ని ఇలాగ సండే స్కూల్లో ఆ ప్రజ్వలక కానీ శ్యామలక కానీ బెన్ని అనగా, లేకపోతే మేము బయట సండే స్కూల్లో కానీ, లేకపోతే మీ ఇంట్లో చిన్న చిన్న పెట్టి ఫంక్షన్స్ అవుతాయి కదా, లైక్ ప్రేయర్ చేయండి నాన్న అట్లా అన్నప్పుడు ఏ అవకాశాన్ని వదులుకోకూడదు పిల్లలు. మనం
ప్రేయర్ చేయమంటారు, ఎప్పుడు నాకు అవకాశం వస్తే దేవుని నామాన్ని మహిమపరచాలని చెప్పేయటమే. పిల్లల దగ్గర బయటికి వెళ్ళినప్పుడు ఐ విల్ డూ దిస్, ఇట్లా 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 చేసేయాలి పిల్లలు. అది నేను ఈ రోజు మీకు చెప్పాలనుకున్న సాక్ష్యం పిల్లలు. ఇలా నా జీవితమే కాదు, మన బైబిల్లో కూడా చూస్తాం కదా, ఏలియా గారిని ఎక్కడికో కాలు ఫెమైన్ కరువు వచ్చినప్పుడు గాడ్ వెళ్ళి అక్కడ ఆ వాగు దగ్గర ఉన్నామంటే ఏం చేస్తాడు, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమంటే ఏం చేస్తాడు, నేను వెళ్ళను దేవా నేను వెళ్ళను, నాకు ఫుడ్ లేదు, వాటర్ లేదు, నాకు అది లేదు ఇది లేదు అన్నాడు. లేదు కదా, వెళ్ళారు కదా. అలాగే పిల్లలు ఎంతో మంది చేశారు అలాగా. అలాగే మన వాళ్ళ జీవితంలోనే కదా, మన జీవితంలో కూడా జరుగుతుంది, నా జీవితమే కదా, రేపు మీ జీవితంలో కూడా జరుగుతుంది. మీరు చిన్న పిల్లలు కాబట్టి మీరు బయటికి ఎక్కడ వెళ్ళినా ఫటాఫట్ ఇట్లా అయిపోతాయి పనులు. మీరు సండే స్కూల్లో బయటకు వెళ్ళండి, రేపు మిమ్మల్ని పాట పాడమంటారు, పాడేయండి, సాక్ష్యం చెప్పమంటారు, చెప్పేయండి. ఏం భయం అనేది ఉండొద్దు, దేవుడి పని నో అనేది చెప్పదు. అది పిల్లలు మీతో నేను షేర్ చేసుకోవాలన్న టెస్టిమన్. ప్రతి దానిలో ఎవరికి మహిమ కలగాలి పిల్లలు? దేవుని నామానికి మహిమ కలగాలి. ఎవరు హెచ్చించబడాలి? ఎవరిని మనం గ్రేట్ చేయాలి? గాడ్ని, ఏసైనే గ్రేట్ చేయాలి కదా. మనం ఏసై గురించి అందరికి చెప్పాలి, ఎందుకు అందరికి రక్షించబడాలి కదా. అండ్ నెక్స్ట్ మన హీరోయిన్ ఎవరు ఇందులో ఈ స్టోరీలో ఈ లెసన్ లో? ఏ యాయల్ కదా. ఎవరు చంపేశారు? ప్రెగ్ని తల్లో దించి అత్త ఫోర్త్ ఆవిడ చంపేసింది కదా. ఓకే, మీకు ఇవన్నీ గుర్తున్నాయి కదా. మరి సిసేరా ఎవరు పిల్లలు? సిసేరా తెలుగులో సీసారా ఎవరు పిల్లలు, గుర్తుందా? ఒక్కరు చెప్పండి. కమాండర్ ఆఫ్ ది ఆర్మీ, సేనాధిపతి. ఎస్, అతనికి ఎన్ని చార్జెస్ ఉన్నాయి? 900 ఐరన్ చార్జెస్ ఉన్నాయి కదా. ఎస్, అతనే దేవుడి ముందు ఏమైపోయాడు, ఈ గురు రథాలు మట్టిలో కురుకుపోతే కింద నేల మీద పరిగెట్టుకుంటూ పోయి ఒక ఆమె ఆడమని ఒక స్త్రీ చేతిలో చచ్చిపోయాడు. ఎలాంటి దౌర్భాగ్యపు స్థితి కదా పిల్లలు, దేవుణ్ణి మనం నమ్ముకోకపోతే. అది పిల్లలు. సో ఎలాంటి వ్యక్తిని ఓడించగలిగిన దేవుడు ఎవరు? మన ఏసయ్యే కదా. అలాంటి ఏసయ్యకి మనందరూ హల్లెలూయా చెప్దామా? ఎస్ పిల్లలు. సో మీరందరూ చాలా బాగా లెసన్ వినారు. సో లెట్స్ నౌ గోయింగ్ టు ద నెక్స్ట్ సెషన్. మీ యాక్టివిటీస్ చూపించండి పిల్లలు. నిన్న మీరు చూసారు కదా డెబోరా పామ్ ట్రీ కింద కూర్చుంది అని. వన్ బై వన్ మీ యాక్టివిటీ ఏమేమి చూసారు, మీ క్రియేటివిటీ చూద్దాం కదా. వెరీ గుడ్ నానా, గుడ్. ఏ వా బ్యూటిఫుల్, నైస్ కలర్ కాంబినేషన్ మా, చాలా బాగుంది. చూపించు. హే, సో బ్యూటిఫుల్, వావ్ వావ్ వావ్. అండ్ అందరూ సూపర్ సూపర్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యువర్ మైటీ, గాడ్ బ్లెస్ యువర్. సూపర్ 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 క్రేజీ కిడ్స్, సూపర్ చేశారు. ఏంటది, వెరీ గుడ్ మన, వెరీ గుడ్, సూపర్ సూపర్ సూపర్. దాట్స్ ఇట్, అంతే అంతే నాన్న, అంతే. అలా చేయటమే ఇక అంతే. యు ఆర్ సక్సెస్ఫుల్, గాడ్ బ్లెస్ యు. మెమరీ ఏమో చెప్పండి అందరు గట్టిగా కలిసి ఒక్కసారి. Very good. Next. And good, good baby. Next. Wow, bale so flowers. Borders bale unnai iddaru. Wow, baunnai. Bale mean manchi drawing chestare. Wow, nice colors. Claps, claps. Andaru kuda claps. That's hey, really bara sir nana. Good, good, good. ఏ వావ్, బలేకేసారు నాన్న, మంచి డ్రాయింగ్ వేశారు. ఏ బాగుంది,
బలేసారు బాయ్ సార్ మంచి కలర్స్ ఏ సూపర్ 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 మెమరీ వాస్ వినపట్లేదు ఓకే ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ క్లాప్స్ క్లాప్స్ ప్రైజ్ ద లార్డ్ నానా చెప్పు ప్రైజ్ ద లార్డ్ అక్క ప్రైజ్ ద లార్డ్ నానా చెప్పు ఎస్ ప్రేయర్ పాయింట్ అక్క వావ్ గుడ్ 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 నానా గుడ్ ఏ ఎంత చక్కగా వేసావో తెలుసా వాట్ ఏ కలర్ కాంబినేషన్ వెరీ అందరు కూడా క్లాప్స్ కొట్టండి దానికి ఎస్ వెరీ బ్యూటిఫుల్ గుడ్ గుడ్ వెరీ గుడ్ చాలా చెప్తానా ఐజయా 33:22 ఫర్ ద లార్డ్ ఈజ్ అవర్ judge Isaiah 32:33:22 thank you akka very good nana very good god bless you my dear next hey hi praise the lord yes chepo prayer notes contrast vastundi lighting ekku ayipen kanipichatledu it's okay chupich kanipistundi nana it's okay yes very good nana good good కొంచెం వెనక్కి వెళ్ళు ఏ సంథింగ్ క్రేజీ చేసినట్లున్నావుగా వావ్ శ్రేష్ట కనిపిస్తుందా దాన్ని పైకి ఎత్తుపో నీ ఫోన్ కి నువ్వు చేసిన దాన్ని ఇలా పైకి ఎత్తుకొని పట్టుకో కనిపిస్తుందేమో అరే వా అందరు క్లాప్స్ కొట్టండి నానా వెరీ గుడ్ నానా వెరీ గుడ్ అంటే వెరీ గుడ్ బ్యూటిఫుల్ సూపర్ సూపర్ గా చేసావు గాడ్ బ్లెస్ యూ ఓకే నానా కీప్ ఇట్ అప్ ఇంకా చేస్తూ ఉండు ఇంకా ఇట్లా క్రియేటివ్ గా ఓకే ఇంకేమైనా చూపించాలా ఓకే చెప్పు చెప్పు నానా వెరీ గుడ్ చెప్పు యెహోవా మనకు న్యాయాధిప యెషయా 32:22 ఓ వెరీ గుడ్ ఇంకా చెప్పా చెప్పావు గాడ్ బ్లెస్ యూ రా నెక్స్ట్ హాయ్ చెప్తానక్కా English up. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Chappu. Hey, wow, beautiful. Andar kuda clap kottan, Nana. Very good. Very good. Super, super, super. Very good. Good, 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 baby. Good.
Hey, what a color, beautiful color combination. Very nice. Memory verse, Akka. Oh, good. Chepandi na memory verse. Baache sir, iddaru. Nice colors. For the Lord is our good. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్ 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 ప్రైజ్ ద లార్డ్ టు అ బాయ్ అండ్ అ గర్ల్ ప్రైజ్ ద లార్డ్ వెరీ గుడ్ నానా వావ్ సూపర్గా చేశారు. హూ ఇస్ దట్ ఆర్టిస్ట్? బాగా చేసావు నానా. అండ్ యువర్ వావ్ నైస్ కలర్స్. వాట్స్ యువర్ నేమ్? ఏ మనకు న్యాయాధిపతి. వావ్ డిఫరెన్స్. 3322 వెరీ గుడ్ న్యాయాధిపతి ఏషియా 3322 ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ బోత్ ఆఫ్ యు అండ్ గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్. అందరూ క్లాప్స్ కొట్టండి వీరిద్దరికి. వెరీ గుడ్. Hi Selena. Praise the Lord. Praise the Lord, Chilli. Yes, Chappu. Prayer book, Akka. Oh, wow. What a maintenance. Bara, sir. Homework, Akka. Hey, Nuvena, Geesindhi. Inta baaki savatal, sir. Wow. God bless you. Andar claps kotandi, Selena, Chilli ki. Very good, Nana. Very good. Baaki, so nice colors. For the Lord is our judge. Isaiah 3:22. Oh wow, praise the Lord. God bless you. Va cheppav. Hey, nuve na gisindi malli print out a gisava? Print out takku. Very good nana. That's your effort. God bless you. Very good. Chaala baagundi. Wow, andaru class kottaru Selina ki enta va chestundi. Wow. Very good. Very good, Nana. God bless you. I am a teacher, milk teacher. Oh, wow. So sweet. That's it, Akka. Okay, okay. It is nail, Akka. Oh, my God. That's really creative. Very good, Nana. Very good. Very good. God. Very good, Selena. అందరు క్లాప్స్ కొట్టండి. ప్రైజ్ ద లార్డ్ నానా. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్. హాయ్ కిడ్స్. హాయ్. ప్రైజ్ ద లార్డ్. అంటే నాకు కొంచెం గట్టిగా మాట్లాడితే నాకు కూడా వినిపిస్తుంది. అన్మ్యూట్ చేసుకోండి నానా. కుచి జోషి ఎలా ఉన్నారు నాన్న? ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ కుచి జోషి. జోషి బాగుం తలా అయిపోయా? బానే ఉన్నావా? బాగున్నా అక్క. మమ్మీ డాడీ బాగున్నారా? ఆ బాగున్నా అక్క. బాబాయ్ ఎలా ఉన్నారు మీ బాబాయ్? ఆ బాగున్నాడు. నెగటివ్ వచ్చింది అక్క. ఓకే సార్. ప్రైజ్ లార్డ్. సూపర్. వెల్కమ్ బ్యాక్. ఎంత పెద్ద బుక్ బాబోయ్. వావ్ పా బలు చెప్తారు పెద్ద పెద్ద వర్డ్స్. వెరీ గుడ్ నానా. చెప్పు. For the Lord is our judge. Isaiah 33:22. Oh, very good. God bless you. Very good. Wow, nuve na gisindi enta bonda tasa colors asalu crayons gisavu kada bale chakkaga undi. Super. Very good nana. Very good. God bless you. Inga ante na? Okay. Okay nana. God bless you. నీది కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ ప్రైజ్ లార్డ్.
ఓ ఇంకో ఎంత బాగా వస్తావు తెలుసా, ఎన్ని కలర్స్ అన్ని కలర్స్ చూసేసావు, చాలా బాగున్నాయి బాగా వస్తావు చెప్నానా. For the Lord is the witness. Isaiah 33:22. Very good, Nana. God bless you. Activity choice, నాకు అయ్యో అవునా సరేలే నెక్స్ట్. ఓకే అర్థం కాలేదు. Praise the Lord, Lily. Hey, wow, that is really beautiful, Nana. Wow, Lily, neelage flowers, Lily, neelage unnai flowers anni baagunnai cheppnana. ఓ రూత్ ఓకే ఎంత నాకు తెలియదు నానా, ఐమ్ సారీ నానా. రూత్ మీ చాలా బాగున్నాయి రూత్ నీ ఫ్లవర్స్, వెరీ గుడ్. చెప్పేసాయి చెప్పేసాయి ఇంతవరకు చెప్పేసాయి. యెహోవాయే మన న్యాయాధిపతి. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. ఏ తమ్ముడు లేడా? అక్క తమ్ముడు వేరే ఊళ్ళో ఉన్నాడు, అక్క నేను పెద్దమ్మ ఊళ్ళోకి వచ్చా. ఓకే 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 ఇంకా ఓకే. గాడ్ బ్లెస్ యు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ హోంవర్క్ అక్క. వావ్ ఏ బలే డ్రా చేసావు నాన్న, మంచి బలే కలర్. హేయ్ సూపర్, వాట్ ఏ కలర్ కాంబినేషన్, వెరీ నైస్, బ్యూటిఫుల్. చెప్తాను మనకు న్యాయాధిపతి అలా ఊరికే కూర్చుంటే కాదు, మీకు ఒక్కరికైనా క్లాప్స్ అందరికి కొట్టాలి. ఓకే నెక్స్ట్. హే హాయ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ చెల్లి చెల్లి. ప్రైజ్ ది లార్డ్. Yes, చెప్పండి. Hey, wow, beautiful, beautiful, that's lovely. బాలకి సార్ మరి చెప్తాం అక్క. చెప్పండి. Isaiah 33 verse 22. For the Lord is our judge. Isaiah 33 verse 22. Lord is our judge. Isaiah 33 verse 32. 22. ఓకే వెరీ గుడ్ అక్క, వెరీ గుడ్. నాన్న నవ్వకూడదు నాన్న, ఇటే కాన్సన్ట్రేట్ చేయాలి చూడండి నా వైపు. నో లాఫింగ్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. దట్స్ గుడ్, గాడ్ బ్లెస్. ఫ్రెండ్స్ గురించి రాసాను అక్క ప్రేయర్ చేయడానికి. దట్ ఈస్ రియల్లీ ఆసమ్ రా, గాడ్ రియల్లీ బ్లెస్ యూ. ఇలానే చేయాలి ఓకేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ క్లాప్ కొట్టండి. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ జాయ్, చాలా బాగుంది. ప్రైజ్ ది లార్డ్ లిలీ. ఏ వెరీ గుడ్ నాన్న జాయ్. యువర్ సిన్ స్టెప్ లిలీ, నైస్ డ్రాయింగ్ రే అక్క. హోమ్వర్క్ వావ్ బ్యూటిఫుల్ నాన్న. అందరూ కూడా క్లాప్ కొట్టండి జాయ్ కి. వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లిలీ టర్న్. వావ్ లిల్లీ, వాట్ కలర్స్, నువ్వే నాకు గీసాను, చాలా చక్కగా గీసావు నాన్న, వెరీ గుడ్. అందరు కూడా క్లాప్ కొట్టండి. ఎస్ 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 ఎస్, బ్యూటిఫుల్ నాన్న, బ్యూటిఫుల్. యెహోవా మనకు న్యాయాధిపతి. యెషయా 33:22. యెహోవాయే మనకు న్యాయాధిపతి. యెషయా 33:22. ఫర్ ద లార్డ్ ఇస్ అవర్ Isaiah 33:22. ఫర్ ద లార్డ్ ఇస్ అవర్ జడ్జ్. Isaiah 33:22. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. వెరీ గుడ్ నానా, ప్రైజ్ ది లార్డ్ అండ్ గాడ్ బ్లెస్ యు. అందరూ కూడా వెరీ గుడ్. ఎస్ ప్రైజ్ ది లార్డ్ చాల్స్. హే వావ్ బ్యూటిఫుల్, నైస్ కలర్స్. స్తోత్రం చెప్పు.
చెప్తానక్క చెప్తానా యెహోవాయే మనకు యెహోవాయే మనకు అధిపతి న్యాయాధిపతి అను న్యాయాధిపతి 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 యెహోవాయే మనకు న్యాయాధిపతి యెషయా యెషయా 32 33:22 యెషయా 33:22 ఓకే యాక్టివిటీ చేసావా చార్ల్స్ చేశానక్క వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ చార్ల్స్ ప్రైజ్ ది లార్డ్ అక్క నెక్స్ట్ ప్రైజ్ ది లార్డ్ నాన్న హే గ్రీష్మ అండ్ జ్యోతి ప్రైజ్ ది లార్డ్ నాన్న బోత్ ఆఫ్ యు ప్రైజ్ ది లార్డ్ What a drawing, Ray. Very beautiful. Nice color combination. Smita. Beautiful, Anna. Susmita, manki 5:30 అయిపోతుంది. అక్క లెసన్ అయినాక మళ్ళా కంటిన్యూ చేద్దగాని వెళ్తా టాపిద్దగాని. అక్క నేను ఇంకో క్లాస్ ఉంది వెళ్ళొచ్చా? వెళ్ళిపోమ్మా. అదే పర్మిషన్ అడిగి వచ్చాను నేను. ఓకే ఓకే. ఇంకెంత ఇదొకటి ఇంకెంత మంది ఉన్నారు అక్క గ్రీష్మ ఖ్యాతి ఇదొకటి చూడండి ఇంకొక 5 వీడియోస్ ఉన్నాయి అక్క ఓకే ఓకే నాన్న ఓకే వెరీ గుడ్ బ్యూటిఫుల్ ఖ్యాతి బ్యూటిఫుల్ ఉంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఓకే ఓకే చెప్పండి ఫాస్ట్ ఫర్ ది లార్డ్ ఇస్ అవర్ జడ్జ్ అక్క చూస్తారు ప్రజ్వల్ అక్క ఓకేనా పిల్లలు అలా కాదు సుస్మిత ఇంకేమీ మాట్లాడకుండా జస్ట్ అలా చూసేసి అప్రిషియేట్ చేసేయి ఫాస్ట్ గా ఓకే అక్క ఒక 5 మినిట్స్ లో చేసు ఓకే అక్క నాన్న చూపిండి నాన్న నెక్స్ట్ ఇంకెవరైతే ఉన్నారు ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి ప్రైజ్ ది లార్డ్ సంసక్క వెరీ గుడ్ బ్యూటిఫుల్ చెప్ నాన్న మెమరీ వాస్ హోంవర్క్ అక్క వెరీ బ్యూటిఫుల్ నాన్న సూపర్ గీసావు మెమరీ వాస్ చెప్పాను నాన్న మెమరీ వాస్ అక్క yes నాన్న వెరీ గుడ్ చెప్పేసాయి మెమరీ వర్స్ చెప్తానక్క చెప్తాను లార్డ్ ఇస్ అవర్ జడ్జ్ యెషయా 33:22 వెరీ గుడ్ నాన్న అందరు క్లాప్స్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ మెమరీ వర్స్ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ వావ్ బ్యూటిఫుల్ అందరు క్లాప్ కొట్టండి వెరీ గుడ్ సూపర్ మెమరీ వర్స్ చెప్తాం అక్క చెప్తాను యెహోవా మనకు న్యాయాధిపతి యెషయా 33:7 ప్రైజ్ లార్డ్ అక్క అందరు క్లాప్స్ కొట్టున్నారా నెక్స్ట్ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ అన్న చెప్పు బ్యూటిఫుల్ డ్రాయింగ్ వెరీ గుడ్ బ్యూటిఫుల్ అందరు క్లాప్స్ కొట్టండి నెక్స్ట్ చెప్పు నాన్న మెమరీ వర్స్ అక్క వెరీ గుడ్ నాన్న నైస్ కలర్స్ చెప్పు 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 Very good. God bless you. Beautiful. Next. పిల్లలు ఇక్కడ ఉన్నారా? అలంకృత ఇందాక ఏదో చూపించబోయింది. అలంకృత. అలంకృత ఒకసారి. ఇందాక ఏం చూపిస్తున్నావు? చెల్లిదా? హోంవర్క్ అక్క. నిన్నట. ఆహా నిన్నట. ఓకే ఓకే. బ్యూటిఫుల్ నా. వెరీ గుడ్ నాన్న చాలా గీసారు నైస్ కలర్స్ గాడ్ బ్లెస్
ఇయర్స్ అక్క వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న చెల్లితి మొన్న హోంవర్క్ అక్క వెరీ గుడ్ నాన్న గుడ్ 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 నైస్ డ్రాయింగ్స్ కీప్ ఇట్ అప్ గాడ్ బ్లెస్ యు పిల్లలు మీరందరూ కూడా వీడియో తీసి పెట్టండి మీ హోంవర్క్ చాలా బాగా చేశారు సుష్మిత అక్క మళ్ళా చూస్తారు ఓకేనా ఓకే పిల్లలు ప్రశాంతి గారు అందరికి ప్రయత్నాడు పిల్లలు బాగున్నారు ఇంతవరకు చక్కగా మీ హోంవర్క్ చాలా బాగా చక్కగా చూపించారు చాలా సంతోషం చాలా చక్కగా పాఠాలు కూడా మీరు నేర్చుకుంటా ఉన్నారు రోజుకో కొత్త లెసన్ కదా మనం ఈరోజు కూడా కొత్త పాఠం నేర్చుకుందాం ముందుగా ప్రార్థన చేసుకుందామా ప్రేయర్ పొజిషన్కి వచ్చేద్దాం వన్ టూ త్రీ ప్రేమ గల మా తండ్రి పరిశుద్ధుడైన దేవ మహిమ గల మహత్యం గల్లమ్మ రాజా మీకు స్తోత్రం చెల్లిస్తున్నా ఈ జూమ్ లో ప్రభా మీ నామంలో ప్రభా చిన్నపిల్లలతో నేనైనా మీ పరలోకపు సన్నిధి నుంచి ప్రభా మీ పరలోకపు మాటలు నేనైనా మాకు దివ్యంగా వినిపిస్తూ ఉన్నందుకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నా మీరు మాట్లాడే దేవుడు తండ్రి మమ్మల్ని ప్రేమించి మీకు మాకు ఏర్పాటు చేసిన జూమ్కే వందనాలు ఇంతవరకు బిడ్డలు చక్కగా పాటలు నేర్చుకున్నారు చక్కగా ఆయన వారు చేసిన హోంవర్క్ చూపించారు ప్రభా అయ్యా విన్న వాక్యం నిరంతరంగా ఫలింపచేయండి ఇప్పుడు మరలా నీ మాటలు మేము వింటూ ఉంటుండగా ప్రభా మీరే మాకుతో మాట్లాడండి మాకు కావాల్సిన సందేశాన్ని వినిపించి సమస్త మహిమ గణిత ప్రభావాలు మీరు పొందండి ప్రభా నన్ను తో తండ్రి మరుగుపరిచి మీ కేవలం ప్రభా మీ పరిలోకి మాటలు ప్రభా కేవలం మాకు వినిపింప చేయండి వినే మనస్సు మాకు ఇవ్వండి వినే చెవులు ఇవ్వండి గ్రహించే జ్ఞానం దయచేయండి కేవలం ప్రభా నీకు ఇష్టమైన మాటలే నా నోట్లోంచి రానివ్వమని నన్ను నీ స్వాధీనం అధీనంలో ఉంచుకోమని నన్ను నేను గడి పాదాల్సి ప్రభా నీ చిత్తానికి నీ అధీనానికి అర్పించుకుంటూ నీ కొద్ది విన్నపములు యేసయ్య శ్రేష్టమైన నామంలో వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ పిల్లలు బాగున్నారా పోయిన ఒకసారి నేను చెప్పిన వాక్యం మీకు గుర్తున్నదా నాన్న గుర్తున్నదా ఏ వాక్యం చెప్పాం మనము ఏ గ్రంథంలో చెప్పగలరా ఎవరైనా ఎస్తేరు అక్క ఎస్తేరు గ్రంథంలో చూసాం కదా నాన్న ఓకే వెరీ గుడ్ అలా ఈరోజు కూడా కొన్ని సందేశం చూద్దాం మొత్తంగా బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి నాన్న బైబిల్ మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పగలరా ఎవరైనా ఎన్ని ఉన్నాయి తెలియనా 66 ఉన్నాయి వెరీ గుడ్ పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయమ్మా పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి ముప్పై తొమ్మిది ఉన్నాయి పాత నిబంధనలు కొత్త నిబంధనలు ముప్పై తొమ్మిది 27 కలిపితే 66 ఓకేనా అలాగే స్త్రీల పేరుతో పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో ఎవరైనా చెప్పగలరా ఎన్ని పుస్తకాలు ఉన్నాయి స్త్రీల పేరుతో రెండు ఏమేమ్మా ఏమేమి వాటి పేర్లు ఏమి స్త్రీల పేరు ఋతు గ్రంథం ఎస్తేరు గ్రంథం ఓకే ఈరోజు మనం ఎస్తేరు గ్రంథంలోనే కొన్ని మాటలు చదువుకుందాం నా బైబిల్ మన దగ్గర ఎస్తేరు గ్రంథం మనకు పాత నిబంధనలోని 17వ పుస్తకం పాత నిబంధనలోని 17వ పుస్తకం పేజీ నంబర్ 414వ పేజీ దాంట్లో మనము 1వ అధ్యాయంలోన ఒక రెండు వచనాలు 2వ అధ్యాయం 2 వచనాలు చదువుతాను చూద్దామా ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలన్న 1వ అధ్యాయము 10వ వచనం 7వ దినమందు రాజు ద్రాక్ష రసం త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకు అధిపతులకు రాణి అయిన వష్టి యొక్క సౌందర్యమును కనుపర్చవలనని రాజు కిరీటము ధరించుకునే ఆమెను
తన సన్నిధికి పిలుచుకుని వచ్చినట్లు ఏడు నపుంసకులను ఆజ్ఞాపించను. ఆమె సౌందర్యవతి. 12వ వచనం. రాణి అయిన వష్టి నపుంసకుల చేత అయ్యబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పుకొనకపోగా రాజు మిగుల కోపగించెను. అతని కోపము రగులుకొనెను. అలాగే 2వ అధ్యాయంలో 17వ వచనం 18వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వష్టికి బదులుగా రాణిగా నియమించెను. అప్పుడు రాజు తన అధిపతులకు అందరికి సేవకులకు అందరికి ఎస్తేరి విషయం ఒక గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినము ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులను ఇప్పించెను. మనం ఇక్కడ చూసామ్మా, పోయినసారి మనము ఎస్తేరి గ్రంథంలో ఒక నలుగురిని గురించి చూసాం. ఎవరు చెప్పగలరా నలుగురు గురించి ఎవరెవరు కనిపించారు మనకు పోయినసారి ఎస్తేరి గ్రంథంలో? మెయిన్ గా రాజు కనిపించినాడు. రాజు పేరుమా, ఏం పేరు రాజు పేరు? ఎస్తేరి గ్రంథంలో రాజు పేరు అహష్వేరోషు కదా. పోయినసారి చూసిన పాఠంలో, పోయినసారి పాఠం పేరేమి చూసాం మనం? ఊరేగింపుగా మారిన ఉరి అని చూసాం కదా. తెలియనా ఊరేగింపుగా మారిన ఉరి. ఎవరిని ఊరేగించారమ్మా, ఎవరిని ఊరేగించారు మనం చదివిన వాక్యంలో? ఊరేగించింది ఎవరిని? బొద్దుకాయ ఊరేగించారు. ఉరి ఎవరిని ఊరేయాలనుకున్నారు? ఎవరిని ఉరి తీద్దామనుకున్నారు? ఎవరిని ఉరి తీద్దామనుకున్నారు? ఎవరిని ఉరి తీద్దామను ఎవరిని ఎవరిని ఉరి తీయాలనుకున్నారు? బొద్దుకాయని ఉరి తీయాలనుకున్నాడు. కానీ దేవుడు ఆ ఉరిని ఎలాగ మార్చేస్తాడు? దేవుడు ఊరేగింపుగా మార్చాడు కదా. ఈ ఎస్తేరి గ్రంథం మనం చూసినట్లయితే ఎస్తేరి గ్రంథంలో మొత్తము 10 అధ్యాయాలు ఉన్నాయి. ఈ ఎస్తేరి గ్రంథంలో ఎక్కువగా మనం చూసినట్లయితే దేవుడు అనే మాట ఎక్కడా మనకు కనిపించదు. ప్రార్థన అనేది కూడా కనిపించదు. కానీ ఈ ఈ ఎస్తేరి గ్రంథంలో దేవుని హస్తంతో దేవుడు చేసిన అనేకమైన గొప్ప అద్భుతాలు మనకు కనిపిస్తాయి. ఈ ఎస్తేరుకు ముందు మొదటిగా ఉన్న పేరు హదస్సా. ఎస్తేరు మొదటి పేరు ఏం పేరు? హదస్సా. ఈ ఎస్తేరు అనే మాటకు అర్థము నక్షత్రము అని అర్థం. ఏమర్థం అంటమ్మా? ఎస్తేరు అంటే అర్థం ఏంటి? ఏం పేరు జోయే? ఎస్తేరు అనే మాటకు అర్థం నక్షత్రము. ఎస్తేరు యూదురాలు. ఎస్తేరు యూదురాలు. ఈ ఎస్తేరు బెన్యామీన్ గోత్రికుడైన అబీహాయిల్ యొక్క కుమార్తె. వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? అబీహాయిలు. ఈ అబీహాయిల్కు తల్లిదండ్రులు చిన్న వయసులోనే చనిపోతారు. పిల్లలు ఎవరికి? ఎస్తేరుకు. తల్లిదండ్రులు లేనిగా ఉన్నప్పుడు వాళ్ళ పినతండ్రి ముద్దుకై ఎస్తేరును తన కుమార్తెగా స్వీకరించుకొని పెంచుకుంటూ ఉంటారు. వీళ్ళు ఎక్కడుంటారంటే షూషను నగరంలో నివసిస్తూ ఉంటారు. ఈ యొక్క ఈ అహష్వరోషరో రాజు 127 సంస్థానాల మీద రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు. ఎన్ని సంస్థానాలు? 127 సంస్థానాలు. ఇంకా ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే మన దేశం యొక్క పేరు కూడా ఉంది. ఏం పేరు మన దేశం పేరు? ఏం పేరు తెలియనా మన దేశం పేరు? భారతదేశం, ఇండియా. ఇంకా ఇండియా. ఇంకా మన ఎస్తేరు గ్రంథంలో మన దేశం పేరు ఉంది. ఏం పేరు ఉంది?
హిందూ దేశం మొదలుకొని హిందూ దేశం వరకు 127 సంస్థానాల్లో ఈ అహశ్వారోజు పరిపాలన చేస్తాడు పిల్లలు. ఇక్కడ ఇతను పరిపాలన చేసే 3వ సంవత్సరంలో ఈ తన యొక్క గొప్పతనం, చాలా గొప్ప ఇతను పరిపాలన చేస్తాడనమాట. తన తన యొక్క ఐశ్వర్యం ప్రభావం అందరికీ చూపాలని 180 రోజులు అదంతా తన యొక్క మహత్యము, తన యొక్క గౌరవాన్ని, ప్రభావం అంతా తన గొప్ప గొప్ప వాళ్ళందరినీ పిలిపించి తన ఐశ్వర్యాన్ని అందరికీ చూపిస్తూ ఉంటాడు పిల్లలు. 127 సంస్థానాల మీద పరిపాలన చేస్తాడు. 180 రోజులు అందరికి తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ వస్తాడు. అంత లాస్ట్ చివరిగా తన దేశంలో అందరికి కూడా ఒక విందు చేస్తారు పిల్లలు. ఎన్ని రోజులు చేస్తారు విందు? 7 రోజులు విందు చేస్తారు. మన రోజుల్లో మన ఇళ్లలో విందు ఎన్ని రోజులు చేస్తామా? మనము ఎన్ని రోజులు చేసుకుంటాం మన విందు? పెండ్లీ జరుగుతుంది అనుకో, ఎన్ని రోజులు జరుగుతుంది? ఒక్క రోజులో ఒక్క పూట జరుగుతుంది, మధ్యాహ్నం కానీ రాత్రులు కానీ. కానీ ఈ రాజు ఎన్ని రోజులు జరుపుతున్నాడు? 7 రోజులు విందు జరుపుతున్నాడు. ఈ విందు జరిపినప్పుడు ఆ రాజు యొక్క తోటలో విందు జరుపు ప్రజలందరికీ ఎవరికి ఏది కోరినట్లుగా చేస్తూ ఉన్నాడు. ఇలా జరిపి అందరికి విందు జరుపుతూ ఉన్న టైంలో రాజు అందరికి తన యొక్క గొప్పతనాన్ని చూపిస్తూ తన రాణి వష్టిని కూడా తన యొక్క అంతఃపురానికి రమ్మని పిలుస్తారు పిల్లలు. రాజు నపుంసకుల చేత పిలవమని రమ్మని చెప్తారు. ఆ రాణి పేరు ఏం పేరు? వష్టి. ఏం పేరమ్మా రాణి పేరు? ఏం పేరు? వష్టి. రాజు ఏం చేస్తాడు? నపుంసకుల చేత రమ్మని పిలవమని చెప్పినప్పుడు ఏం చేస్తారు? రాణి అంటుంది, రాజు ఆజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పుకొని పోగా. ఆమె ఏం చేసింది? రమ్మని చెప్తే నేను రాను అని చెప్పింది అనమాట. ఈ మాట తీసుకెళ్ళి ఎవరికి చెప్పారు? వాళ్ళు రాజుకు చెప్తున్నారు. మా స్క్రీన్ అది షేర్ చేయమ్మా. రాజు ఆజ్ఞకు లోబడకపోతే ఏమవుతుందమ్మా? రాజు మాటకు విధేయత చూపకపోతే రాజుకు చాలా కోపం వచ్చిందన్నమాట. నెక్స్ట్ మా ఇదో అహశ్వారోషు 127 ఇక్కడ ఉంది మన ఇండియా. మనకు ఇండియా ఉంది, జెరూసలేం. నెక్స్ట్ నన్ను అది వస్తి రాణి పిలిపించినప్పుడు ఆమె రాను అని చెప్పి రాకుండా రాజాజ్ఞను తిరస్కరించింది అనమాట. తర్వాత రాజాజ్ఞను తిరస్కరించినప్పుడు రాజుకు మిగుల కోపం వచ్చి తన మంత్రులందరితో ఆలోచన చేస్తాడు. చేసినప్పుడు అందరు అంటారు, వాళ్ళందరి ఆలోచన ప్రకారము ఈ యొక్క ఇంకా వస్తి రాణి రాజు మాట వినలేదు కాబట్టి ఏం కావాలి ఈమె రాజుగా ఉండడానికి, రాణిగా ఉండడానికి ఈమె అర్హురాలు కాదు, ఈమె పట్టపు రాణిగా ఉండకూడదు అనేసి ఆమె రాణిగా ఉండకుండా ఆమెను ఆ స్థానం నుంచి తొలగించి వేస్తారు. అయితే మరలా రాణి కావాలి కాబట్టి మరలా ఆ దేశంలో ఉండే 127 సంస్థానాల్లో ఉన్న అందమైన కన్యకలందరినీ మళ్ళా శోషణ కోటకు పోగు చేస్తారు పిల్లలు. నెక్స్ట్ మా ఇక్కడ వష్టి రాణి కూడా ప్రత్యేకమైన విందు వాళ్ళకి విందు చేస్తూ ఉంది. ఆ విందు చేసిన టైంలో రాజు కూడా ఈమెనేం చెప్తాడు? ఆ విందుకు రమ్మని చెప్పినప్పుడు ఆమె వష్టి రాణి రాజాజ్ఞకు లోబడకుండా ఆమె రాను అని చెప్పేసరికి రాజుకు కోపం వస్తుంది అనమాట. నెక్స్ట్ అమ్మా ఇంకో అదే ఎస్తేరు వాళ్ళ పినతండ్రి అయిన మొర్దకయ్య వద్ద తన కుమార్తెలాగా పెరిగిందనమాట. ఈ మొర్దకయ్య తన కుమార్తె అయిన ఎస్తేరును
తన సొంత కూతుర్లా పెంచుతూ ఉన్నారు. ఈ వష్టి బదులుగా రాజు అనేక మంది కన్యకలను శోషణ కోటలో చేర్చినప్పుడు ఏమవుతారంటే అందమైన కన్యకలతో పాటు ఈ యొక్క ఎస్తే రాణిని కూడా ఆ శోషణ కోటలో చేర్చి ఆ యొక్క రాజు యొద్దకు వెళ్ళేదానికి అందరినీ సిద్ధపరుస్తూ ఉంటారు అన్నమాట. అలా సిద్ధపరిచే వాళ్ళల్లో ఈ ఎస్తే రాణి కూడా ఒకటి. ఈమె అందమైన ముఖము కలిగినది. అయితే ఈమె యూదురాలన్నమాట. వాళ్ళ తండ్రి చెప్తాడు, నువ్వు నీ యొక్క జాతిని నీ యొక్క వంశ పేరు మాత్రము చెప్పద్దు అంటారు అన్నమాట. ఈ కన్యకలు అందరి కూడా ఒకరి వశంలో ఉంటారు. ఎవరంటే వాళ్ళందరి పైన అధిపతి పేరు హేగే. ఈ కన్యకలందరి పైన ఒక అధికారి ఉంటాడు. ఆ అధికారి పేరు ఏం పేరమ్మా? హేగే. హేగే వశం కింద, హేగే చేతి కింద ఈ కన్యకలందరూ ఆ కోటలో ఉంటా ఉంటారు. అలా ఉన్న సమయంలో ఈ హేగే కింద కూడా ఎస్తేర్ రాణి ఉన్నప్పుడు ఆ హేగేకి ఎస్తేర్ని చూసినప్పుడు చాలా దయ పుడుతుంది అన్నమాట. ఆమె కావలసిన పచ్చారకుల్ని, ఆమె కావలసిన సుగంధ ద్రవ్యాలను అన్నింటినీ కూడా సమకూర్చి ఇస్తారు పిల్లలు. నెక్స్ట్ ఇలాగా ఆమె అలా రోజుకు ఒకరి లెక్కన రాజు యొద్దకు వెళ్ళే వంతు అనేది ఆమెకు వస్తూ ఉంటారు అన్నమాట. రోజుకు ఒకరు వెళ్తారు రాజు ఆమెను. వాళ్ళు రాజుకు నచ్చితే రాజు కిరీటం పెడతాడు. అలా రాజు నచ్చని పక్షంలో వాళ్ళు మరుసటి రోజు ఇంకా రాజు యొద్దకు వెళ్ళేది అవసరం లేదన్నమాట. అలా రోజుకు ఒకరు లెక్కన వెళ్తూ ఉన్నారు. కొద్ది రోజులకి ఎవరి వంతు వచ్చింది? ఎస్తేరు వంతు వచ్చింది. నెక్స్ట్ ఎస్తేరు రాణి కూడా హేగే ఏదైతే అలంకరించాడో అదే అలంకరించుకునింది అన్నమాట. తనుగా సొంతంగా ఏమి పెట్టుకోలేదు. హేగే ఎలా అలంకరించాడో ఆ రీతిగా అలంకరించుకుంది. అలాగా రాజు యొద్దకు పంపబడింది అన్నమాట. ఆమె వంతు వచ్చినప్పుడు ఆమె రాజు యొద్దకు వెళ్ళింది. నెక్స్ట్ రాజు యొద్దకు వెళ్ళినప్పుడు ఎస్తేర్ని చూసినప్పుడు రాజుకి ఆమె మీద చాలా దయ పుట్టింది అన్నమాట. ఎంతో ఆమె రాజు చూస్తాను కన్యకులందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందింది. ఆమె ఎంతో రాజు ఎంతో ఆమెను ప్రేమించాడు. వెంటనే కిరీటం తెచ్చి ఆమెకు పెట్టి ఆమెను తన యొక్క రాణిగా స్వీకరించాడు. అమ్మా ఇక్కడ చూసినట్లయితే మనము ఇద్దరు రాణులను చూస్తున్నాము కదమ్మా. మొదటిగా వష్టి అనే రాణిని చూస్తున్నా. ఆమె ఏమి చేస్తుంది? రాజు చెప్పిన మాటకు, రాజు విందుకు రమ్మని చెప్పినప్పుడు ఆమె రాకపోవడం ద్వారా, రాజు యొక్క మాటను ధిక్కరించడం ద్వారా ఆమె తన యొక్క రాణి స్థానాన్ని కోల్పోయిందమ్మా కదా. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ఎస్తేరు తన తండ్రి మాటకు ఎంతగానో లోబడి విధేయురాలై ఎంతగానో వినయంగా తండ్రి మాటకు జవదాటక హేగే వశానికి అప్పగింపబడినప్పుడు కూడా హేగే ఎలా చెప్తే అలా విని విధేయత చూపడం ద్వారా రాజు ఎదుకు వెళ్ళినప్పుడు రాజు యొక్క మెప్పు పొందినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మనం కూడా మన జీవితాల్లో కూడా మనం విధేయత అనేది మన జీవితాల్లో కలిగి ఉండాలి. మనం ఎలా దేవుని యొక్క ఆజ్ఞకు మనం లోబడినట్లయితే మనకు దీవెన, మనకు ఆశీర్వాదం అన్నమాట. ఇక్కడ మన ఇద్దరు జీవితాల్లో మనం నేర్చుకునేది విధేయత, దేవుని మాటకు మనము లోబడాలి అనేది మనము చూస్తా ఉన్నాం. ఇక్కడ మెయిన్గా మనము విధేయత చూపేటప్పుడు మొట్టమొదటిగా మన ఇంట్లో మన తల్లిదండ్రులకు మనము విధేయత చూపుతాం. చూపడం ద్వారా మనకు ఏమవుతుంది? మనకు క్షేమము. బైబిల్ చెప్తుంది, నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు ఈ తల్లిదండ్రులను సన్మానించుము. తల్లి మాట తండ్రి మాట వినమని చెప్తున్నారు కదమ్మా. కాబట్టి మొట్టమొదటిగా మనము మన తల్లిదండ్రులకు విధేయత చూపుదాం. రెండవదిగా మనము స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్స్లో మన టీచర్స్ చెప్పిన మాట మనము వినేవారంగా మనము ఉండాలిమ్మా. అలాగే ఆ స్కూల్స్లో చెప్పిన మాట మనం విన్నప్పుడు ఆ స్కూల్లో కూడా మనం మంచి పేరు తెచ్చుకుంటాం. ఆ స్కూల్స్ చెప్పిన రూల్స్ ప్రకారం మనము విన్నట్లయితే స్కూల్లో కూడా
దేవుడి మహిమగా ఘనతగా మనము ఆ రూల్స్ కి ఆ రెగ్యులేషన్స్ మనము విధేయత చూపుతాం. అలాగే మనకిచ్చిన గవర్నమెంట్కి కూడా మనము విధేయత చూపాలి. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు మనకు బైబిల్ ఇచ్చినాడు కదమ్మా, బైబిల్లో ఏమి చెప్పారో వాటన్నిటి ప్రకారం కూడా మనము విధేయత చూపే వరంగా మనము ఉండాలి. ముఖ్యంగా దేవుడు మనకు మొట్టమొదటిగా మనం ఏం చేయాలి, దేవుని పిల్లలంగా మారాలి. ఆ రోమాలు అంటాడు, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో ఉండి లేచినని విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు అంటాడు. మొట్టమొదటిగా మనము యేసు ప్రభువుని మనం అంగీకరిస్తే ఆయన పిల్లలంగా మారుతాం. తన్ని ఎందరు అంగీకరించారో వారందరూ దేవుని కుమారుల అధికారం దేవుడు మనకు ఇచ్చినాడు. కాబట్టి దేవుడు కోరేది ఏంటంటే మొట్టమొదటిగా మనమందరం ఆయన పిల్లలంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అనమాట. కాబట్టి మనము మొట్టమొదటిగా మనం ఆయన పిల్లలంగా మారాలి. ఇంకా అదే యోహాను సువార్త 3:36 మనం చూసినట్లయితే, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. యోహాను సువార్త 3:36. మొట్టమొదటిగా మనందరం కూడా పాపం చేశాము, కాబట్టి పాపం వల్ల వచ్చే జీతము మరణము. కాబట్టి మన జీవితాల్లో పాపం నుంచి విడుదల పొంది మొట్టమొదటిగా మనం రక్షణ పొందవలసిన వారంగా మనం ఉన్నామ్మా. అదే మనందరికీ ఎవరు రక్షణిస్తారు, పాపం నుంచి ఎవరు విడిపిస్తారు అంటే, మన పాపం కొరకు, మన శాపం కొరకు, మన యొక్క మన పాపం కొరకు మన స్థానంలో యేసయ్య మన కోసం మరణించాడు. కాబట్టి కుమారుడు అంటే మనం యేసయ్య పరలోకా నుండి మన కొరకు ఈ లోకానికి మానవుడిగా వచ్చినాడు. మానవుడిగా ఈ లోకంలో పరిశుద్ధుడిగా జీవించాడు. మన స్థానంలో మన చేతులతో చేసిన పాపాల కోసం ఆయన చేతులలో చీలలు కొట్టించుకున్నాడు. మనం కాళ్ళతో చేసిన పాపాల కోసం ఆయన కాళ్ళల్లో చీలలు కొట్టించుకున్నాడు. మనం చేసిన చెడు తలంపుల కోసం ఆయన తలకి ముళ్ళ కిరీటం పొందాడు. చెడు హృదయాలోచనల కోసం ఆయన డొక్కలో పల్లెకు పోటు పొందినారమ్మ. కాబట్టి మనం మొట్టమొదటిగా దేవునికి మనము విధేయత చూపి యేసయ్యను మన హృదయంలో మనం ప్రభువుగా మనము స్వీకరించాలి. ఇంకా చూసినట్లయితే బైబిల్లో విధేయత చూపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అబ్రహాము దేవుడు పిలుస్తాడు కదమ్మా, వెంటనే విధేయత చూపుతాడు. అలాగే తన కుమారుని అర్పించమన్నప్పుడు మారుమాటు చెప్పకుండా కుమారుణ్ణి విధేయత చూపుతాడు, కుమారుని దేవుని కొరకై అర్పిస్తారు. అలాగే మోషేని దేవుడు పిలిచినప్పుడు విధేయత చూపి అంత గొప్ప సైన్యాన్ని దేవుని సహాయంతో మోషే నడిపిస్తాడు. అలాగే సమూయేలుని దేవుడు పిలిచాడు, సమూయేలు అని పిలిచినప్పుడు దేవుడు మాటకు సమూయేలు లోబడినాడు. అలాగే పేతురుని దేవుడు అంటాడు, కుడివైపు వలవేయి అని చెప్పినప్పుడు, కుడివైపు వలవేసినప్పుడు కూడా విస్తారమైన చేపలు పడి కదా దేవుని యొక్క మహిమను వాళ్ళు చూస్తారన్నమాట. కాబట్టి మన జీవితాల్లో కూడా ప్రభువుని మనం, ప్రభువు చెప్పినట్టు మనము విధేయత చూపినట్లయితే ప్రభువు మేలు మనము పొందుతాం. ఇంకా మత్తయి సువార్తలో 28 అంటాడు కదా, లాస్ట్గా యేసయ్య పరలోకానికి వెళుతూ, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని ఆజ్ఞాపించాడు. ఇది కూడా ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. కనుక యేసయ్యను నమ్ముకున్న మనము కూడా ఆయన మాటకు మనం విధేయత చూపిన వారంగా, యేసయ్యని గురించి మనం అనేకులకు చెప్పేవారంగా ఉండాలి. మనకు కంఠస్థ వాక్యంగా ఈ వాక్యం చదువుకుందామ్మా. యోహాను సువార్త 3:36. యోహాను సువార్త 3:36. కుమారునికి విధేయుడు కానివాడు, కుమారుని ఎందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం కలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. విధేయుడు కాని వారు ఏం చూడంట, జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. యోహాను సువార్త 3:36. కనుక మనందరము యేసయ్య మాటకు విధేయత చూపి ప్రభు ఇచ్చే మేలు ఉగ్రతను తప్పించబడదాం, నిత్య రాజ్యానికి మనము వారసులం అవుదాం. నిత్య జీవానికి వారసులమైన మనము అనేక మందికి సత్య సువార్తను సర్వలోకానికి చాటించే వారంగా మనము
ఉందాం పిల్లలు, ప్రార్థన చేస్తున్నామా? మన హోంవర్క్ మా ఇలా రాజు కిరీటం, నేను మళ్ళా హోంవర్క్ నేను మీకు పెడతాను బుక్ లో, వర్క్ చేద్దాం యాక్టివిటీ. సచిన ప్రే చేస్తున్నామా. ప్రేమ నమ్మకం గల పరిశుద్ధుడైన తండ్రి, మహిమ గల మహత్యం గల మా రాజా, పరిశుద్ధుడు నీతి మంత్రుడు దేవా, మీకు వందనాలు. నేను చిన్న వాక్యం విన్నాము నాయన, మీరే మాకు అర్థమయ్యే రీతిలో మీరే మాకు నేనైనా మా హృదయాల్లో ఫలింప చేయనైనా ప్రభువా, నీ మాటకి మేము విధేయత చూపి అయ్యా మీ యొక్క మీరు రాజాది రాజుగా ప్రభుల ప్రభువుగా రానై ఉంటుండగా నానైనా ఆ రాజ్యానికి మమ్మల్ని వారసులుగా చేయండి ప్రభువా. ఏ జూమ్ లో పాల్గొనే బిడ్డలందరినీ దీవించండి, ఆ ఆరోగ్యాలతో కాపాడండి మేమందరం ప్రభువా. ఓ తండ్రి, మీరు చెప్పిన ప్రతి మాటకు లోబడి ఆ ప్రకారంగా ప్రభువా జీవించి పరలోక రాజ్యానికి మేము సిద్ధపడి మేము అనేకులను సిద్ధపరిచే వరంగా మమ్మల్ని దీవించండి ప్రభువా. ఓ తండ్రి, కనికరించి సహాయం చేయండి, ఇంకా వాక్యాలు ప్రభువా పదంతులుగా నూరంతులుగా ఫలింపచేయండి ప్రభువా. అయ్యా అసమర్థరాలను ప్రభువా, ఈ బలహీనరాలు ప్రభువా, దీనరాలు ప్రభువా, కొన్ని మాటలు చెప్పినట్టుగా వాటిని ఆశీర్వదించండి ప్రభా. మా దీవినికరంగా దీవించి ఫలింపచేసి సమస్త మహిమ గణిత ప్రభావాలు మీరు పొందమని ఈ కొద్ది విన్నపములు ఏసయ్య శ్రేష్టమైన నామంలో దీనిలంగా ప్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చింది గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారం నేను మాకు దయచేయము, మా ఇళ్ళ అపరాధ ప్రకారం మరి నువ్వు క్షమించుకునే లేక ఈ నుంచి తప్పించుము. ఎంతగా రాజ్యము శక్తి మహిమా నీవే అనుకుంటుంది. ఆమె Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, forgive our trespasses as we forgive against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. పరమ తండ్రికి ప్రేమ, మన రక్షకుడని యేసుక్రీస్తుకి అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుడి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ కు, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు తోడండి, వర్తిల్లా చేయండి గాక. గాడ్ బ్లెస్ చిల్డ్రన్, ఆల్ ద బెస్ట్ అమ్మా, అందరికి వందనాలు అమ్మా. థాంక్స్ ఫర్ థాంక్స్ ఫర్ థాంక్స్ ఫర్